అంటే మిమ్మల్ని జస్ట్ దూరం నుండో సినిమాల్లో మాత్రమే చూసి కనెక్ట్ అయ్యి ఒక బాండ్ క్రియేట్ చేసుకున్న వీళ్ళు, కానీ సొంతంగా చిన్నప్పటి నుండి అక్క తమ్ముడుగా పెరిగి కలిసి పెరగడము, కలిసి కొట్టుకోవడము, కలిసి చదువుకోవడము, కలిసి తిరగడము, అన్నీ కలిసే చేస్తూ ఉంటారు. మీ సిస్టర్ గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలండి, బికాజ్ మేము విన్నది వెరీ బిగినింగ్ ఆఫ్ యువర్ కెరియర్, అంటే మీ అసిస్టెంట్ డైరెక్టర్గా మీరు చేస్తున్న దగ్గర నుండి తన సపోర్ట్ మీకు చాలా ఉంది. తన ఒకనొక టైంలో తన సపోర్ట్ వల్లే మీరు ఎదిగారు అనే దానికన్నా ఇంకొక స్టెప్ పైకి ఎక్కడానికి స్టెప్ కాన్ఫిడెన్స్ తన వల్ల వచ్చింది. అంటే నేను ఎప్పుడు నేను చాలా నన్ను ఎవరు ఇంట్లో కానీ అంత స్టడీస్ వైజ్గా బాగా వీక్ అండి. సో నన్ను ఏంటంటే నా కజిన్స్ అందరూ బాగా చదువుకునేవాళ్ళు. సో నన్ను నేను బ్యాడ్ ఎగ్జాంపుల్ అనమాట, మీరు చదువుకోకపోతే వాళ్ళు తేరుతారు అని. సో నాకు అలాంటి టైంలో మనకు కొంచెం మన కాన్ఫిడెన్స్ లిటిల్ వేవరింగ్ ఉంటుంది. ఎందుకంటే ఏంటి అందరూ మన అంటున్నారు, మనం ఏం కావంటున్నారు, ఎవ్రీబడి సేయింగ్ యూ విల్ బీ నథింగ్ అంటున్నారు అని ఒక చిన్న ఉంటుంది. అలాంటి టైంలో ఐ థింక్ మా అక్క అండ్ మై పిన్ని వీళ్ళిద్దరే ఎందుకో అని ఏదో అవుతాడని నమ్మారు. మా పిన్ని ఫుల్గా ఏదో అవుతాడని నమ్మింది. అక్క నాకు బౌన్స్ బోర్డ్ లాగా ఉపయోగపడింది. నేను ఏదైనా ఒక థాట్ వస్తే, నేను ఏదైనా ఒక కథ కానీ ఏదైనా సరే ఎవరికైనా నీ ఎవరు చెప్పినా ఎవరు వింటారు ఆ టైంలో, నాకు ఇలా ఒక ఐడియా ఉంది నేను చేయాలనుకుంటున్నాను అని ఇవన్నీ అక్క వినేది, విని తన ఒపీనియన్ చెప్పేది చాలా బాగుందిరా అనేది. ప్లస్ నేను యాక్టింగ్ స్టార్ట్ చేసిన తర్వాత కూడా అక్క యుఎస్లో ఉంటారు, అప్పటికి యుఎస్కి వెళ్ళిపోయింది, వర్జీనియాలో ఉంటారు. స్టార్ట్ చేసిన ప్రతి సినిమాని ప్రీమియర్ షో చూసి ఫస్ట్ ఎర్లియస్ట్ అక్కడ స్టార్ట్ అవుతుంది యుఎస్లో, ఇక్కడికంటే ముందు తన ఫస్ట్ ఒక ఎక్కడ ఎర్లియస్ట్గా స్టార్ట్ అవుతుంది అక్కడ చూసి ఆల్మోస్ట్ నాకు ప్రతి అరగంటకి అలా ఒక మెసేజ్ పెట్టేస్తుంటుంది టెన్షన్గా. సో నాకు తనదే ఫస్ట్ రివ్యూ, తనదే మోస్ట్ ఇంపార్టెంట్ రివ్యూ కూడా. అక్క ఏంటి నాకు అక్క వాయిస్లోనే బాగానే ఉందిరా అందంటే నాకు టెన్షనే. అంటే టెన్షన్ అంటే నాకు మిగతా అప్పుడు తర్వాత అంత అందరూ బాగుంది 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 అంటున్నా సరే అదెందుకు అలా ఉంది, దానికి ఎందుకు నచ్చలేదు అని ఒక ఫీలింగ్ ఉండిపోతుంది. అద్దరిపోయింది అందనుకోండి, సూపర్ ఉందనుకోండి, నాకు తర్వాత అందరూ బాగాలేదన్నా సరే దానికి నచ్చింది కదా ఓకే అని ఒక చిన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది. చిన్నప్పుడు ఏమన్నా ఒక మంచి మెమరీస్ ఉన్నాయా, లైక్ మీ ఇద్దరు కొట్టుకున్నవి చాలా సీరియస్గా కొట్టుకునే మెమరీస్? ఎప్పుడో ఒకసారి జరిగితే మెమరీ అంటారండి. సిబ్లింగ్స్ మధ్యలో కొట్టుకోవడం అనేది ఇట్స్ అ డే టు డే థింగ్, దాని ఇంకా మెమరీ అంటానికి ఏం లేదు, ఉన్నవే అవి, ఆ మధ్యలో మెమరీస్ ఎత్తుక్కోవాలి మేము.